రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కుండపోత వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎసిక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, రాష్ట్రాల ఇంకా 2 రోజుల పాటు అయితే రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో రాష్ట్రాలపై వర్ష ప్రభావం ఎలా ఉంది? పొద్దంతా కేవలం ముసురుకు మాత్రం పరిమితమైంది, కానీ రాత్రి 9 తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దవాననే పడుతుంది. మొన్న అంతకుముందు రోజు నైటు పడ్డ వాన తర్వాత కంటిన్యూగా వాన పడుతుంది. అయితే ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత లేట్గా వానలు పడ్డాయి. ఇంకా వానలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలో ఎక్కువ వానలు పడుతున్నాయి, అందుకే ఎఫెక్ట్ అంతా కూడా మనకు ఉత్తర తెలంగాణలో కనిపిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా, ములుగు, ఇటు వరంగల్ బార్డరు ఆ ఏరియా, ఖమ్మం కొద్దిగా భద్రాద్రి ఏరియా, ఆదిలాబాదు ఈ ఏరియా మొత్తం కూడా, అందుకే మొత్తం కూడా ఉత్తర తెలంగాణ సెంట్రిక్గా ఈ వాన అంతా కూడా పడుతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఐఎండీ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఉంది. ఈరోజు ఎట్లా ఉంటుంది వెదరు, ఈరోజు ఈ వాన ఇప్పుడు పడుతున్న కంటిన్యూ అవుతుందా, ఇంకా భారీ వాన పడే అవకాశం ఉందా అని. మనకి ఇక్కడ బ్లూలో కనిపిస్తుందంతా కూడా వాన పడుతుంది. తెలంగాణ మొత్తం వాన పడుతున్నట్టు, ఆల్మోస్ట్ ఒక నల్గొండలో కొంత పార్ట్ మాత్రమే మనకు బ్లూలో లేదు ఆ ఏరియా తప్ప మిగతా అంతా రాష్ట్రం అంతా కూడా వానలు పడుతున్నాయి. కొద్ది ఎక్కువ వాన, కొద్ది తక్కువ వాన పడుతుంది. ఉత్తర తెలంగాణ ఏరియా చూస్తే మొత్తం మనకు అట్లే కనిపిస్తుంది. ఇదంతా ఈ కింది భాగం అంతా దక్షిణ తెలంగాణ ఏరియా కాబట్టి ఇక్కడ కొద్దిగా లైట్గా కనిపిస్తుంది, కానీ పైన కనిపించే అప్ ఏరియా అంతా కూడా కరీంనగర్ ఏరియా తర్వాత అటు ఏరియానే మొత్తం కరీంనగర్ ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఏరియాలు. భూపాలపల్లి జిల్లా ఉంది, దీనిలో కరీంనగర్ నిజామాబాద్ ఏరియాలన్నీ కూడా ఉన్నాయి. జిల్లాలన్నీ కూడా మొత్తం కూడా అదంతా కూడా మనకు బ్లూలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ మ్యాప్ మనకు చూడొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ మ్యాప్లో చూస్తున్నాం మనం, మొత్తం కూడా వాన పడుతుంది, ఎక్కడ ఆగలేదు. కంటిన్యూగా రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయింది, కంటిన్యూగా పడుతుంది. ఉత్తర తెలంగాణ ఇంకా ఎక్కువ మనకు వాన కనిపిస్తుంది. ఇది మొత్తం తెలంగాణ మ్యాప్లో అసలు ఈ లైట్ ఎల్లో ఉన్నది హెవీ రెయిన్, ముదురు ఎల్లో ఉన్నది, థిక్ ఎల్లో ఉన్నది వెరీ హెవీ రెయిన్, అంటే అతి భారీ వర్షం. ఇది భారీ వర్షం. ఇంకా ఇది వచ్చి అసలు కుంభవృష్టి టైప్, ఇది ఈ రెడ్ కలర్ కనిపించేది. మొత్తం తెలంగాణ మ్యాప్లో ఎక్కడ కూడా గ్రీన్ లేదు. అసలు గ్రీన్ అంటే తుంపరలాగానో లేకపోతే చిన్న ముసురులాగానో ఒక మోసారు వర్షాలు ఉంటే గ్రీన్ ఉంటుంది మ్యాప్, కానీ మనకి ఎక్కడ అసలు గ్రీనే లేదు. ఏ జిల్లా చూసినా కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు లేకపోతే కుంభవృష్టి లాంటివి మాత్రమే ఈ పిక్చర్లో మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు వాతావరణం ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా ఐఎండీ ఆల్రెడీ రిపోర్ట్ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా ఉంటాయని పెట్టిండ్రు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ అట్లాంటి వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ కూడా నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. భారీ వర్షాలు వచ్చి ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఎదురుగాలులు ఉన్నాయి. మనం హైదరాబాద్లో చూస్తున్నాము బయట ఆల్రెడీ ఎదురుగాలులు ఉన్నాయి. ఆ ఎదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల గంటకు ఎదురుగాలు వీచే, అంటే ఎదురుగాలు కూడా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా 20-25 ఆ రేంజ్లో ఉంటాయి, కానీ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుందంటే అది ఎదురుగాలు గట్టిగానే ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మనం ఉత్తర తెలంగాణలో ఎట్లా ఉంది వాన, అసలు అక్కడ అన్ని ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లుతున్నాయి, అన్ని గేట్లు ఎత్తేసిండ్రు, ప్లస్ వాగులు వంకలు మొత్తం అసలు ఆ లోతరు ప్రాంతాలు అక్కడ వాగుల దగ్గర ఉండే ఊర్లు కానీ తర్వాత ఆ చెరువుల దగ్గర ఉండే ఊర్లు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆందోళనతో ఉన్నారు. అసలు ఏమవుతుంది, అసలు ఏమైనా గండ్లు పడితే లేకపోతే ఇంకేదన్నా సిచ్యువేషన్ డేంజర్గా మారితే ఎట్లా అని. మనకు ములుగు వెంకటాపూర్లో అతిపెద్ద వాన అసలు 64.98 అంటే 65 సెంటీమీటర్ల వర్షపాతం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదే ఆల్ టైమ్ రికార్డు, 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటిదాకా ఇంత పెద్ద వాన, 24 అవర్స్లో 65 సెంటీమీటర్ల వర్షం ఎప్పుడు వల్లేదు. మనకి ఎప్పుడైనా హైదరాబాద్లో 5, 6 ఒక 10 సెంటీమీటర్ల వర్షం పడితేనే మొత్తం కింద మీద అయిపోతుంది హైదరాబాద్ అంతా కూడా, అసలు ఎవరు కార్లు బయట పెట్టలేని సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాంటిది వెంకటాపూర్ మండలంలో మాత్రం లొకేషన్ లక్ష్మీదేవిపేట దగ్గర 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్లస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే చిట్యాల్లో 61.6 అంటే ఆల్మోస్ట్ 62 సెంటీమీటర్ల వర్షపాతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే 47, 46, 40 అసలు ఎక్కడ చూసినా ఏడ తక్కువ లేదు, 24 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం ఏడవలేదు ఏది ఉత్తర తెలంగాణ. అందుకే ఉత్తర తెలంగాణ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న సిచ్యువేషన్ అంతా కూడా ఇంత హెవీ రెయిన్ పడ్డది 24 అవర్స్లో కాబట్టి మనకు అట్లా కనిపిస్తుంది. అన్ని ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కడెం ప్రాజెక్ట్ అయితే డేంజర్ జోన్లో ఉంది, ఆల్రెడీ 14 గేట్లు ఎత్తిండ్రు, 18 గేట్లు ఉంటాయి మొత్తం కడెం ప్రాజెక్ట్లో. ఆ కడెం ప్రాజెక్ట్లో 14 గేట్లు ఎత్తిండ్రు,
నాలుగు గేట్లు స్టక్ అయిపోయినాయి. ఆ నాలుగు గేట్లను లైట్గా మాన్యువల్గా ఓపెన్ చేయగలిగింది కానీ ఇంకా మొత్తం ఓపెన్ చేయలేదు. దానికి ఇన్ఫ్లోనేమో పెరుగుతుంది. దాని క్యాచ్మెంట్ ఏరియా కడెం ప్రాజెక్ట్ సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా బోధ నియోజకవర్గం అటు ఆదిలాబాద్ పైన ఇచ్చోడ ఏరియా నుంచి క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో భారీగా నిన్న నుంచి వాన పడుతుంది. ఆ వాన ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడే కాబట్టి ఇన్ఫ్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ 600,000 క్యూసెక్ల నీళ్లు కడెం ప్రాజెక్టుకి వస్తున్నాయి. లాస్ట్ టైం 6.5 వచ్చినాయి, ఇప్పుడు 4.5 నుంచి 6 దాకా పోతుంది. ఇప్పుడు అవుట్లోనేమో చాలా తక్కువ ఉంది, 2.5 లక్షల క్యూసెక్లే, 14 గేట్లు ఎత్తడంతో 2.5 లక్షల క్యూసెక్లే డౌన్ అవుతున్నాయి. కాబట్టి కడెం ప్రాజెక్టు పైనుంచి నీళ్లు పొంగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం, పైనుంచి వస్తున్నాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా కడెం ప్రాజెక్టు చాలా డేంజర్ జోన్లోకి పోయింది. అప్పుడు అసలు కట్ట తెగుతుంది అనుకున్నారు అందరూ. అసలు ప్రభుత్వం కూడా ఏం చేయలేక దేవుని మీద ఆధారపడింది, ఇదంతా దేవుడే కాపాడాలని మంత్రి ఇందకరణ్ రెడ్డి అప్పుడు మాట్లాడిండ్రు. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేయలేదు, గేట్లు ఓపెన్ కాకపోవడమో లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ సరిగా చేయలేదన్న ఒక వాదన కూడా మనకి వినిపిస్తుంది. ఇప్పుడు కడెం ప్రాజెక్టు ఏమవుతుందో ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. అక్కడ నుంచి ఇన్ఫ్లో పెరుగుతుంది, అవుట్లోనేమో తక్కువ ఉంది. 2.5 లక్షల క్యూసెక్ల మించి గేట్ల నుంచి బయటికి పోదు, ఆల్రెడీ బయట గేట్ల నుంచి పైనుంచి వస్తున్నాయి నీళ్లు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో, ఆ కడెం ప్రాజెక్టు ఇంకా ఈరోజు రేపు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏదో తెలియదు. అన్ని ప్రాజెక్టుల పరిస్థితి అట్లే ఉంది. మనం మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర చూస్తే 457,000 క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లో ఉంది, సేమ్ అవుట్లో కూడా ఉంది. మొత్తం అక్కడ 85 గేట్లు ఉంటే 75 గేట్లు ఎత్తేసిండ్రు, ఇంకొక 10 గేట్లు మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫ్లో అవుట్లో సేమ్ ఉంది కాబట్టి అక్కడ మేడిగడ్డ నుంచి నిలిపోతున్నాయి. ప్లస్ ఇక్కడ భద్రాచలం దగ్గర చాలా అక్కడ కూడా డేంజర్ జోన్ పోతున్నామేమో అనిపిస్తుంది. భద్రాచలం లాస్ట్ వానాకాలం కూడా అట్లే అయింది. ఆల్రెడీ ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరిక వచ్చింది. 50 అడుగుల నీళ్లు ఫ్లో కనుక పెరిగితే అది 3వ ప్రమాద హెచ్చరికకు వస్తుంది. 3వ ప్రమాద హెచ్చరికకు వస్తే లాస్ట్ టైం జరిగిన డ్యామేజ్ కన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసాం 52-53 దాకా పోయింది భద్రాచలం దగ్గర గోదావరి. ఇప్పుడు ఆల్రెడీ 50కి నియరెస్ట్లో ఉంది. పైనుంచి ప్రాణాయితం నుంచి ఇన్ఫ్లో బాగా వస్తుంది. ప్రాణాయితం నుంచి బాగా మనకు ఈ భద్రాచలం గోదావరి వైపు బాగా ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఏం జరుగుతుందో తెలియదు. కానీ లోతట్టు ప్రాంతాలు ఆ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కానీ వరంగల్ కమలాపూర్ ఏరియా ఇదంతా కూడా మొత్తం చాలా ప్యాథెటిక్ సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. అక్కడ జనాలు ఇండ్లలో ఉండలేక అసలు ఊర్లు ఉంటాయా, ఊర్లు కొట్టకపోతే చూపలేక పక్క రెస్క్యూ జరుగుతుంది. కానీ ఆ రెస్క్యూ కూడా ఎంతవరకు జరుగుతుందో తెలియదు. కానీ చాలా గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. చాలా గూడాయలు ముఖ్యంగా గూడాయలు చెరువుల దగ్గర, తర్వాత వాగుల దగ్గర ఉండే ఊర్లు అవన్నీ కూడా ప్రస్తుతం నీళ్ళల్లో ఉన్నాయి. మొత్తం వాళ్ళందరినీ రెస్క్యూ చేసి బయట తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి. కనీసం హెలికాప్టర్ ద్వారా కూడా వాళ్ళు రెస్క్యూ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అవి కూడా ఎంతవరకు వస్తుందో తెలియదు. ఎనీవే ఇంకా ఈరోజు రేపు ఇదే వాన ఉంటుందా, ఇంకా పెద్ద వాన పడుతుందా చూడాల్సి ఉంటుంది. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం అయితే ఈరోజు కూడా రాత్రి నుంచి పడుతున్న వాన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం అంతా కూడా దక్షిణ తెలంగాణలో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఉత్తర తెలంగాణ సెంట్రిక్గా మాత్రం ఈ వాన బాగా పడే అవకాశం కనిపిస్తుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ శివ.